హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ నెల ఇరవై ఐదవ తేదీన అమావాస్యతో కూడిన దీపావళి మరియు సూర్యగ్రహణం అనేది రాబోతుంది అయితే ఈ సూర్యగ్రహణ టైమింగ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది భారతదేశంలో కనిపిస్తుందా భారతదేశంలో ఉన్న గర్భవతులు నియమాలు పాటించాలా ఎలాంటి నియమాలు పాటించాలి సూర్యగ్రహణం అనేది చాలా పవర్ఫుల్ కదండి కడుపులో బేబీ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది సో కొన్ని నియమాలు అయితే తప్పకుండా పాటించాలి సో ఆ నియమాలు ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ సూర్యగ్రహణం అనేది తులారాశిలో సంభవించబోతుంది కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అండి ఈ సూర్యగ్రహణం స్వాతి నక్షత్రంలో ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణ టైమింగ్ చూసుకున్నట్లయితే సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకి పూర్తవుతుంది ఈ గ్రహణం భారతదేశంలో కేవలం ముప్పై రెండు నిమిషాలు మాత్రమే ఉండబోతుంది ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుంది అలాగే తూర్పు ఆసియా యూరఫ్ తూర్పు ఆఫ్రికా పశ్చిమ ఆసియా బెల్జియం ఆఫ్ఘనిస్తాన్ ఈజిప్ట్ బల్గేరియా గ్రీసు జర్మనీ ఇరాన్ ఇటలీ రష్యా యూకే అండ్ గల్ఫ్ దేశాల్లో కనిపిస్తుంది భారతదేశంలో గ్రహణం అనేది కనిపిస్తుంది అయితే కొన్ని రాష్ట్రాల్లో గ్రహణం అనేది కనిపించదు ఈ గ్రహణం ఏ ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీహార్ ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ ఒడిస్సా మహారాష్ట్ర పంజాబ్ రాజస్థాన్ సిక్కిం ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ వెస్ట్ బెంగాల్లో గ్రహణం అనేది కనిపిస్తుందండి అలాగే కొన్ని రాష్ట్రాల్లో కనిపిస్తుంది భారతదేశంలో ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో ఈ గ్రహణం అనేది కనిపించదు ఇక గర్భవతుల విషయానికి వస్తే గర్భవతుల నియమాలు అనేవి తప్పకుండా పాటించాలండి చూశారు కదా ఏ ఏ దేశాల్లో ఏ ఏ రాష్ట్రాల్లో గ్రహణం కనిపిస్తుంది అనేది సో ఆ రాష్ట్రాల్లో ఉన్న గర్భవతుల నియమాలు తప్పకుండా పాటించాలి గ్రహణ సమయంలో వెలబడే కిరణాలు అనేవి అంత మంచివి కాదు కాబట్టి గ్రహణ సమయం పూర్తయ్యేంత వరకు అంటే గ్రహణ సమయం అంతా కూడా మీరు ఇంట్లో నుండి బయటికి రాకూడదు ఇంట్లో నుండి రెస్ట్ తీసుకోవాలండి ముఖ్యంగా ఫస్ట్ ట్రామస్టర్ అండ్ సెకండ్ ట్రామిస్టర్లో ఉన్న గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే ఈ టైంలో బేబీ డెవలప్మెంట్ జరుగుతుంది అలాగే బేబీ యొక్క ఆర్గాన్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటాయి కాబట్టి సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సో గ్రహణ సమయంలో గర్భవతులు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ డెఫినెట్గా చూడండి మీకు చాలా వరకు యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇదేని అని ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అంటే ప్లీజ్ లైక్ చేసి అలాగే కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అందించండి నెక్స్ట్ మరి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్